మొంబై స్ట్రాంగ్ టీమ్ బ్యాటింగ్ కూడా కొంచెం వీక్ గానే ఉండొచ్చు. టాస్ ఏమైనా కీలకమయ్యే అవకాశం ఉంది యువేలో? టాస్ అంటే పిచ్ రిపోర్ట్ని బట్టి మనం చెప్పలేము. పిచ్ రిపోర్ట్ని బట్టి ముంబై అనుకుంటున్నాను. సో ఫస్ట్ మ్యాచ్ మన రోహిత్ శర్మ లేడు, ఈసారి రోహిత్ శర్మ వచ్చే అవకాశాలు ఉండా ఉండొచ్చు. ఎందుకంటే మన పోలార్డ్ ఉన్నప్పుడు కెప్టెన్సీ ఓడిపోయింది. చెన్నై స్టార్టింగ్లో రోహిత్ శర్మ లేకుండా మ్యాచ్ గెలిచినారు కాబట్టి అదే స్ట్రాటజీ ఈసారి ఫాలో చేసినారు. సెకండ్ సెషన్కి అది వర్కౌట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చి లేదు. సో మన ఫస్ట్ మ్యాచ్ వచ్చి ముంబై ఘోరంగా ఓడిపోయింది అనమాట సిఎస్కేతో. సో ఈసారి ఇట్లా కేకేఆర్ ఏమో గెలిచిన ఊపుతో ఉంది, ముంబై ఏమో ఓడిపోయిన కసితో ఉంది అనమాట. సో ఎలా ఉండబోతుంది ఫస్ట్ మ్యాచ్? లైనప్ంది కదా బ్రో ముంబైకి, ఒకసారి అంటే ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం బాగా ఆడతారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ముంబై కూడా ఉన్నాయి. సో ముంబై బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ముంబై 150-170. రేపు ముంబై నుంచి ఎవరైనా సెంచరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సెంచరీ అంటే తక్కువనే, హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇటు వచ్చేసి కేకేఆర్ నుంచి బౌలింగ్ లైన్ ఎలా ఉందండి? కేకేఆర్ నుంచి బౌలింగ్ నారాయణ బాగానే ఉంది. నారాయణ సునీల్ నారాయణ బాగానే చేస్తున్నాడు. రసెల్ కూడా వాళ్ళు బాగానే చేస్తున్నాడు. ఉన్న రసెల్ కూడా తీసినాడు. సో కేకేఆర్ ఆర్సీబీ మీద ఏదైతే గేమ్ ఆడిందో అదే గేమ్ ప్లే చేస్తారా, లేకపోతే ముంబై మీద అప్పులని ఒడుకుంటారా? లేదా డిఫరెంట్ రోల్ ఉంటుంది కేకేఆర్ ముంబైకి ఆర్సీబీకి డిఫరెన్స్ కదా. టీమ్ని బట్టి వాళ్ళు కూడా స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. సిచ్యువేషన్స్ బట్టి, క్లైమేట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండదు. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? మాకు 180+ స్కోర్ ఉంటే, టార్గెట్ ఉంటే, ఎంజాయ్ చేస్తుంటే అంత అవతల టీం ఇతల టీం స్ట్రాంగ్ ఉంటుంది, బాగుంటుంది. లో స్కోర్ కాకుండా హై స్కోర్ ఉంటే బాగుంటుంది అంటాం. ఈ టీమ్ అయినా హై స్కోర్ కోసమే ట్రై చేస్తుంది కానీ మనం చెప్పలేము. హై స్కోర్ ఉంటే ఏమవుతుంది అంటే బాగా టైట్ అవుతుంది. ఫుల్ టూ టీమ్స్ అలాగే ఆడతాయి. ఎవరొకరు ఒక బ్యాట్స్మెన్ అనేది 50 చేసే అవకాశం ఉంటుంది. సో మన ఇండియాలో చూసుకుంటే కేకేఆర్ తరఫు నుంచి రసూల్ ఏం ఆడలేదు అనమాట లాస్ట్ హాఫ్ ఆఫ్ సీజన్లో. ఇక్కడ యుఏఈలో బాగా ఆడ అంటే ఫస్ట్ ఐపీఎల్ వికెట్లు తీశాడు కూడా, ఈసారి బ్యాటింగ్తో కూడా ప్రూవ్ చేస్తాడంటారు ముంబైలో? ప్రూవ్ చేస్తాడు. మ్యాచ్లు ఆడట్లేదు కదా బ్రో, తను క్లిక్ అయినప్పుడు మాత్రమే బాగా ఆడుతున్నాడు. 10 మ్యాచ్లు బాగా ఆడలేదు కదా కాబట్టి అది సిచ్యువేషన్ బట్టి అది అంటే. సో మీరైతే ఫస్ట్ మ్యాచ్ ఎవరికి, ఈ ఆర్సీబీ సారీ కేకేఆర్ ముంబైలో ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు? మేమైతే కేకేఆర్. మీరు ఎవరు గెలుస్తారు? 50-50 ఛాన్సెస్. రైట్ అండి, థ్యాంక్స్ అండి.